భారత ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో 1950లో ప్రచురితమైన రాజ్యాంగ ప్రతులను పార్లమెంట్ సభ్యులకు అందించి పార్లమెంట్‌ను అవమానించిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. గత 73 సంవత్సరాల కాలంలో సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారత పార్లమెంట్ చర్చించి నాటి రాజ్యాంగానికి 105 సవరణలు చేసిందన్నారు. వీటిలో ప్రధానమైన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో 1976 సోషలిస్ట్ మరియు సెక్యులర్ పదాలను రూపొందించారని విమర్శించారు. సోషలిస్ట్ సెక్యులర్ భావాలను వ్యతిరేకిస్తున్న బీజేపీ ఆ రెండు పదాలు లేని 1950లో రూపొందించిన రాజ్యాంగ ప్రతులను 2023లో అందించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సెక్యులర్ భావజాలాన్ని అంగీకరించకుండా హిందుత్వ భావజాలాన్ని సోషలిస్ట్ భావజాలానికి భిన్నంగా అదానీ అంబానీల కార్పొరేటీకరణ రాజకీయ భావజాలాన్ని బీజేపీ ప్రేరేపిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తాను చేసిన తప్పు గుర్తించి 105 రాజ్యాంగ సవరణలు పొందుపరిచిన రాజ్యాంగ ప్రతులను పార్లమెంటు సభ్యులకు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి 128వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా బిల్లును లోక్సభలో ఆమోదింపజేయటం, రాజ్యసభలో ప్రవేశపెట్టడం హర్షణీయం. దాదాపు 13 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న యువ మహిళా నేతలు ఈ బిల్ పాస్ కావడం ద్వారా వేలాది మంది దేశవ్యాప్తంగా చట్టసభలోకి రావడానికి అవకాశం ఉంది. జనచైతన్య వేదిక హర్షిస్తూ ఉంది. అదే సమయంలో ఈ ప్రత్యేక సమావేశంలో 1950లో ప్రచురితమైన రాజ్యాంగ ప్రతులని పార్లమెంటు సభ్యులకు అందించడం జరిగింది. 1950 నుంచి 2023 మధ్య దాదాపు 128 సవరణలు ప్రవేశపెట్టి అందులో 105 రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చాయి. ఈ రాజ్యాంగ సవరణలన్నీ అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ప్రతులలో ఆధునిక కాపీల్లో ఈ 105 రాజ్యాంగ సవరణలతో కూడిన పుస్తకాలు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిని పార్లమెంట్ సభ్యులకు ఇవ్వకుండా వాటికి భిన్నంగా 1950లో రూపొందించిన రాజ్యాంగ ప్రతులను అందించడం హాస్యాస్పదంగా ఉంది. ఈ 73 సంవత్సరాల కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా, సమాజంలో వచ్చిన రాజకీయ ఆర్థిక సాంస్కృతిక మార్పులకు అనుగుణంగా పార్లమెంట్ చర్చించి 105 సవరణని అమలు చేసింది. దాంట్లో ప్రధానంగా 1976లో ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్ సెక్యులర్ అనే రెండు పదాలని జోడించింది. ఆనాటి పరిస్థితుల్లో సోషలిస్ట్ భావజాలం ప్రజలకు ఉండాలని, సెక్యులర్ దృక్పథంతో ఈ సమాజం ముందుకెళ్లాలని, లౌకిక తత్వం అవసరమని చెప్పని భావించి ఆ సవరణని ఆమోదించి ఈరోజు అమల్లో ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ హిందుత్వవాదాన్ని పెంచి పోషిస్తూ, ఆదానీ అంబానీ లాంటి కార్పొరేటీకరణని పెంచి పోషిస్తూ ఈ రెండు పదాలు లేని రాజ్యాంగ పత్రుల్ని పార్లమెంట్ సభ్యులకి ఈరోజు అందించింది. కాంగ్రెస్ పార్టీ ఈ తప్పును గుర్తించి పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే భారతీయ జనతా పార్టీ నేతలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇవేమీ లేవు కాబట్టి మేము 1950లో ప్రచురించిన రాజ్యాంగ ప్రతులను అందించామని చెప్పని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజ్యాంగంలో కూడా మార్పులు వచ్చినాయి. కొత్తగా వస్తున్న రాజ్యాంగ ప్రతుల్లో ఆ మార్పులన్నీ పెట్టమండి. ఆ మార్పులు లేని రాజ్యాంగం ఈరోజు పార్లమెంట్ సభ్యులకు అందిస్తే ఉపయోగం ఏమిటి? ఎవరైతే ఈ పాత ఎడిషన్స్తో కూడిన రాజ్యాంగ ప్రతులను అందించడానికి పూనుకున్నారో అలాంటి అధికార యంత్రాంగానంతా సస్పెండ్ చేయాలని, వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ భారత జాతికి
క్షమాపణ చెప్పి మరలా పాత ప్రతుల్ని తీసుకొని కొత్త ప్రతుల్ని పార్లమెంట్ సభ్యులకు అందించాలని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ కోరుకుంటుంది.